ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశంలో చట్టబద్ధత కల్పించాలని వేములవాడ పట్టణంలోని తిప్పాపురం అంబేద్కర్ విగ్రహం ముందు మంగళవారం టీఎంఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వార్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందెల దేవయ్య, వేములవాడ పట్టణ అధ్యక్షులు సుంకపాక రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కరపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఎలాగైతే మనకు మాదిగలకు అన్యాయం జరుగుతుందో దానిపై ఏబిసిడి వర్గీకరణకు కానీ, దళితులకు 12% రిజర్వేషన్ కొరకు కానీ చెలో ఢిల్లీ ప్రోగ్రాం మొదలు పెట్టుకున్నాం. చెలో ఢిల్లీ ప్రోగ్రాం కొరకు ఢిల్లీ బయలుదేరి 6-7 తారీఖుల్లో జంతర్ మందర్ దగ్గర నిరసన తెలపడానికి మాదిగలందరూ తరలి రావాలని మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ గురించి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తరుణంలో టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇటుకరాజు మాదిగ గారు జంతర్ మంతర్ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో 6-7 నాడు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు నరపత్రము రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకు గాను మా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు టీఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణన్న గారి ఆధ్వర్యంలో రాజు ఇటుకరాజు మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు కరపత్రం రిలీజ్ చేసి బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసేసి మాదిగలు ఎవరైతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయంలో ఎంఆర్పిఎస్ కానీ టీఎంఆర్పిఎస్ కానీ బలమైనంగా కొట్లాడుతున్నారు. ఇందుకు గాను మాదిగలందరూ కూడా జంతర్ మందర్ తరలివచ్చి మన ఒక ఉనికిని చాటుకోవాలని చెప్పేసి రానున్న రోజులలో ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీ వర్గీకరణ అయితేనేమి మన ఎస్సీ వర్గీకరణ బిల్లు చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మన అందరం కోరుతున్నాము. రాజు మాదిగ గారు పిలుపు మేరకు 6-7 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమానికి ఈరోజు కరపత్రాలు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.